యాత్ర చేసి ఆనాడు ఉన్నటువంటి రాక్షస పరిపాలనను అంతమొందించి ప్రజలకు మంచి పరిపాలన అందించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని పాదయాత్ర చేసిన విషయం బ్రహ్మరథం పెట్టిన విషయం అందరికీ తెలిసింది. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాకి పాదయాత్రకు విచ్చేసినప్పుడు మన నియోజకవర్గంలో ఇదే ప్రాంగణంలో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పెట్టి పెద్ద స్వాగతం పలికారు. కోవూరు నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు, బుచ్చిరెడ్డిపాలెంలోని నాయకులు కార్యకర్తలు ప్రజలు, ఇదే బుచ్చిరెడ్డిపాలెంలో ఇందుకూరుపేట మండలంలో ముదివర్తిపాలెం ముదివర్తి మధ్య సబ్మర్సిబుల్ కాజ్వే ఇస్తానని చెప్పి చెప్పారు. మాట ప్రకారం శనివారం నాడు 93 కోట్లు ఇస్తూ సంతకం పెట్టారు ఫైల్ మీద మన నియోజకవర్గానికి. అదేవిధంగా రాష్ట్రంలో 10 మున్సిపాలిటీలు ఇస్తే ఆ 10 మున్సిపాలిటీల్లో మన బుచ్చిరెడ్డిపాలెంకే ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా నగర పంచాయతీని చేస్తూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేసి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే పథకాలకు శ్రీకారం చుట్టారు. దాదాపు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. బహుశా ఒకే కుటుంబంలో 3 వ్యక్తులు పాదయాత్ర చేసిన కుటుంబం, చరిత్ర సృష్టించిన కుటుంబం ఏదైనా ఉంది అని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. చాలా మంది వాగ్దానాలు చేశారు, తేలేకపోయినారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 65 లక్షలు శాంక్షన్ చేయించి సెంట్రల్ లైటింగ్ పని కూడా మీకు చూపిస్తా ఉన్నాను. ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఉంది, అటువైపు హాస్పిటల్ వరకు, జెండా దిప్ప రోడ్డు వరకు, అది కూడా మొదలు పెట్టాము.